మాట్లాడే విధానం అంటే వాళ్ళు కావాలనే చేసిరు. వేరేటోడైతే అంత ఈజీగా సన్యానంగానే ఎక్కిపోయినాడు బండివాడు. మంచిగా సంకలు ఇట్లా ఉప్పుకుంటా పోయిందట. ఇక ఉప్పు నీ అనుకునే వాళ్ళకి తెలియ బాగుండేది. వాడు ఇలాగొన్న రేపైనా వాడు వాడు ఎక్కడ పోయిందో అడ్రస్ చెప్తాడు, ఎంతమంది తీసుకుపోయారో చెప్తాడు వాడు. వాళ్ళు అదే దృష్టిలో పెట్టుకుని చంపేసారు. సరే డబ్బులు వస్తే అటు మనిషిని చంపేసి డబ్బులు పట్టుకురమ్మన్నాడు. ఇంతవరకు ఫోన్ కాల్ లేదు, ఏం లేదు. ఇక వాళ్ళు వాళ్ళు ఎంత మంది ఉన్నారో అంత మందిని చంపేయాలి. అదే ప్లేస్ లో నా కొడుకును ఎట్లా చేసారో వాళ్ళని అట్లే చంపేయాలి. కోరుకోలేదు, అందరు అదే కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఆ పని చేయకపోతే రక్షణ అనేది లేదు. పోలీసులు ఎంత చేసినా వీళ్ళు వేస్ట్ అని పేరు అనే కిందికి వస్తుంది. నేను అనుభవించేది వాళ్ళు అనుభవించాలి. నా కొడుకు తెలియదు, నా కొడుకుని తీసుకుపోయి యాగం చేసి వాడిని అతి కీరంగా కిరోసి వాడు ఎట్లున్నాడండి, వాడు శరీరం కాలిపోయి ఎట్లున్నాడు, అసలు ఆ చెప్పులు కూడా ఉండేది కావాలి కాళ్ళకు. ఇంత ఘోరంగా ఇంత ఘోరంగా చంపుతారు. నేను అనుకున్నా కదా జస్ట్ ఎక్కడ వేసిపోతారేమో, కానీ భారీ ఉంటే కనీసం నా గుండెలకు అద్దుకొని తరిమి తీరా నేను మన చూసుకొని వేద్దామని ఆ ఛాన్స్ లేకుండా చేసిరు. నాకు నువ్వు ఇవ్వబోతానేమో అని ఇవ్వతాను, ఇంతవరకు రాలేదు. ఇలాంటి గోస ఎవరికి రావద్దు. మీరేం చేస్తారో వాళ్ళని వదిలిపెట్టకండి.